నిజామాబాద్ జిల్లాలో ఉన్న కామారెడ్డి ఇప్పుడు కొత్త జిల్లాగా పురుడు పోసుకుంది. తన రాజకీయంగా ఆ జిల్లా ముఖచిత్రం ఎలా ఉండబోతోంది? ఏ లీడర్లకు పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది? అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాల్లో పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయి? జిల్లా విభజన తర్వాత రెండు జిల్లాల్లో ఈక్వేషన్లు మారిపోతాయా? ఇప్పుడు కొత్త జిల్లా రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ అంశాలే హాట్ టాపిక్ గా మారాయి. అసలు జిల్లా విభజన ఎవరికి కలిసి వస్తుంది? ఎవరెవరి తలరాతలు ఎలా ఉండబోతున్నాయి? కామారెడ్డి కొత్త జిల్లా ఏర్పాటు కావడంతో జిల్లా పొలిటికల్ ముఖచిత్రం పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటు నిజామాబాద్ అటు కామారెడ్డి ఈ రెండు జిల్లాల్లోని రాజకీయ సమీకరణాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయంటున్నారు. జిల్లా విభజనతో కొంతమంది నేతలకు ప్రాధాన్యం తగ్గితే మరికొంతమంది నేతలకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్షాల్లో మార్పులు చేర్పులు చేసుకోవటం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. రెండు జిల్లాల్లోనూ అన్ని పార్టీలకు ఎలాగూ కొత్త కమిటీలు ఏర్పడతాయి. ఆ క్రమంలో ఎక్కువ మందికి పార్టీ పదవులు వరించనున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు సెకండ్ క్యాడర్ లీడర్లు పార్టీ పదవుల కోసం స్కెచ్ల మీద స్కెచ్లేస్తున్నారట. పార్టీల అధిష్టానాల్ని కలుస్తూ పదవులు దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ కవితతో పాటు ఎమ్మెల్యేలు ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు. మరోవైపు జగిత్యాల కొత్త జిల్లాగా ఏర్పాటు కావడంతో ఆ జిల్లాలోని మెట్పల్లి జగిత్యాల సెగ్మెంట్లు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో ఎంపీ కవిత జగిత్యాల జిల్లాలో కూడా కీలకం కానున్నారు. అధికార పక్షానికి సంబంధించి కొత్త జిల్లా కామారెడ్డిలో ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పోచారం ఎంపీ కీలకంగా మారనున్నారు. అయితే కామారెడ్డిలో టీఆర్ఎస్ నుంచి అంతా సీనియర్ నాయకులే ఉండటంతో బాధ్యతల అప్పగింత వ్యవహారం అధిష్టానానికి కాస్తంత తలనొప్పిగానే మారినట్టు కనిపిస్తోంది. ప్రాతినిధ్యం అలాగే పార్టీలో ప్రాధాన్యం కోసం కొత్త జిల్లా కామారెడ్డిలో అధికార పార్టీ నేతలు ఎవరికి వారే స్కెచ్లేస్తున్నారట. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ ప్రభుత్వ విప్గా చెలామణి అవుతున్నారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలా జిల్లాకు రెండు పదవులు ఇప్పటికే ఉన్నాయి. ఇక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే షిండే కూడా టీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ క్రమంలో జిల్లాలో పార్టీకి కీలకంగా మారి రాజకీయాల్ని నడిపించాలన్న తపనతో పదవుల కోసం ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ బీబీ పాటిల్ సెగ్మెంట్లోనే జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఆయన కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించడానికి ఉవ్విళ్లూరుతున్నారట. ఇక కామారెడ్డి జిల్లాలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ జిల్లాలో శాసనమండలి పక్షనేత షబ్బీర్ అలీనే కీలకం. ముందు నుంచి నిజామాబాద్ జిల్లాకు షబ్బీర్ అలీ అన్నీ తానై నిర్వహించేవారు. ప్రస్తుతం కొత్త జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద దిక్కు ఎవరంటే షబ్బీర్ అలీ గారే కనిపిస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాకు వస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీనియర్లుగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్లు కనిపిస్తారు. వారిలో జిల్లా పగ్గాలు ఎవరికి దక్కుతాయో చూడాలి. రెండు జిల్లాల్లో అన్ని పార్టీల ముఖ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయో కానీ అటు కామారెడ్డి ఇటు నిజామాబాద్ జిల్లాలో సెకండ్ క్యాడర్ లీడర్లు తమకు పార్టీ పదవులు దక్కనున్నాయన్న ఆనందంలో ఉన్నారు. ఇన్నాళ్లు ఏదో ఒక గుర్తింపు కోసం ఆశగా ఎదురుచూసిన వారు ప్రస్తుతం పలు పదవులు దక్కే అవకాశం ఉండటంతో ఆశాబాహులు ఎవరి దారిలో వారు లాబీయింకులకు దిగినట్టు సమాచారం. చూడాలి ఈ కొత్త జిల్లాల ఎఫెక్ట్ పాలిటిక్స్ పై ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో.